వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ ఈ ఛానల్ ద్వారా నేను మీకు ఎప్పటికప్పుడు కెరీర్కి సంబంధించినటువంటి అంశాలు అంటే మనం ఇంటర్మీడియట్ కానివ్వండి డిగ్రీ కానివ్వండి తర్వాత ఏ కోర్సుల్ని ఎంచుకోవాలి అనే అంశాలతో పాటు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటువంటి అనేక అంశాలైతే అందిస్తున్నాను మరి ఇవాళ మనం ఇంకొక కెరీర్ ఆప్షన్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను నేను ఇది రీసెంట్గా ఈనాడులో వచ్చినటువంటి ఒక ప్రకటన ఈనాడు జర్నలిజం స్కూల్ అని మరి మనకు ఒకటి జర్నలిజం మీద ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థుల కోసము దీన్ని ఏర్పాటు చేసి వారికి సరైనటువంటి శిక్షణ ఇచ్చి జర్నలిజంలో మరి వారిని నైపుణ్యం కలిగినటువంటి రిపోర్టర్స్గా జర్నలిస్ట్గా తీర్చిదిద్ది వారికి ఒక భవిష్యత్తును చూపెట్టేటటువంటి ఆప్షన్ మనకు దీంట్లో కనిపిస్తుంది సో ఎవరైతే మరి ఈ ఛాలెంజ్తో కూడినటువంటి కెరీరు జర్నలిజం అని చెప్పుకోవచ్చు మరి దీనికోసం ఆసక్తికరమైనటువంటి అభ్యర్థులైతే ఈ ప్రకటనతో వారు వారి కళను నెరవేర్చుకోవడానికి ఒక అవకాశం ఏర్పడింది ఒకసారి మనము డీటెయిల్స్ ఇక్కడ డిస్కస్ చేద్దాం అక్షరానికి సామాజిక ప్రయోజనం కలిగించే పాత్రికేయ వృత్తిలో చేరాలనుకుంటున్నారా సమాజాభివృద్ధి పట్ల ఆకాంక్ష భాష మీద పట్టు మీకుంటే ఈ ప్రకటన ఖచ్చితంగా మీకోసమే అని ఇక్కడ కనిపిస్తుంది మీకు మీ లాంగ్వేజ్ మీద పట్టు భాష మీద పట్టు కొత్తగా ఆలోచించేటటువంటి శక్తి సామర్థ్యాలు సృజనాత్మక నైపుణ్యాలు దేన్నైనా కూడా ఏ సంఘటన కూడా వార్తగా మార్చగలిగినటువంటి కొంత స్కిల్ అనేది మీకుంటే మీరు ఈ జర్నలిజం స్కూల్లో చేరితే దానికి మరింత మరి ఒక రూపాన్ని తీసుకొచ్చి ఈ కెరీర్లో మీరు స్థిరపడడానికైతే ఒక అవకాశం ఉంది మల్టీమీడియా టెలివిజన్ మొబైల్ జర్నలిజం మల్టీమీడియా టెలివిజన్ మొబైల్ జర్నలిజం విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తున్నాము అని ఇక్కడ మనకి కనిపిస్తుంది చూడండి ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసము ఈ అప్లికేషన్స్ అయితే ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు మల్టీమీడియా టెలివిజన్ మొబైల్ జర్నలిజం ఇవాళ మనకి మొబైల్ జర్నలిజము టెలివిజన్ మల్టీమీడియా ఈ రంగాలు తర్వాత సోషల్ మీడియాలో కూడా మరి అనేకమైనటువంటి ఛానల్స్ కానివ్వండి యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి వెలువలాగా వస్తున్నాయి సో దీంట్లో మరి కెరీర్ని వెతుక్కోవడానికి అయితే అభ్యర్థులకి ఇక్కడ అవకాశాలు ఉన్నాయి ఒకసారి డీటెయిల్స్ చూద్దాం ఇక్కడ మనము ఎలా ఎంపిక చేస్తారు దీనికంటే మొట్టమొదట వివిధ అంశాల మీద రాత పరీక్షలు జరుగుతాయి తెలుగు ఇంగ్లీషు భాషల్లో ప్రావీణ్యాన్ని అనువాద సామర్థ్యాన్ని వర్తమాన వ్యవహారాల్లో పరిజ్ఞానాన్ని పరీక్షించే లఘు వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి ఇక్కడ అంటే మీకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాన్ని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్ నుండి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయమని అడుగుతారు మీకు భాష మీద ఎంత ప్రావీణ్యం ఉంది మీరు మీ సమకాలన అంశాలు మీ చుట్టూ జరిగేటువంటి పరిణామాల మీద మీకు ఎంత అవగాహన ఉంది అనేవైతే ఇక్కడ ఈ ఎగ్జామ్లో మరి పరీక్షించడం అనేది జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఈనాడు ప్రచురణ కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయి ఇందులో ఎవరైతే ఉత్తీర్ణులవుతారో వారికి గ్రూప్ డిస్కషన్ అంటే బృంద చర్చ అంటాము మరియు ఇంటర్వ్యూలు ఉంటాయి సంస్థ నియమ నిబంధనలకు లోబడి తుది ఎంపిక అనేది ఉంటుంది అని చెప్తున్నారు ఇక ఎవరైతే దీంట్లో ఎంపిక అవుతారో ఈనాడు జర్నలిజం స్కూల్లో ఒక వన్ ఇయర్ వీరికి ట్రైనింగ్ ఉంటుంది ఈ సమయంలో మొదటి ఆరు నెలలైతే మరి వీరికి పద్నాలుగు వేల చొప్పున తర్వాతి ఆరు నెలలు పదిహేను వేల చొప్పున మరి నెలవారీ వృత్తి ఇస్తామని ఇక్కడ పేర్కొనడం జరుగుతుంది ఆ ఈ ట్రైనింగ్ స్కూల్లో మరి కోర్సును సక్సెస్ఫుల్గా ఎవరైతే కంప్లీట్ చేస్తారో వారికి ట్రైనీలుగా అవకాశం ఇస్తాము అని చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ అభ్యర్థులకు ఒక ట్రైనీలుగా అవకాశం ఇస్తాము ఏడాది పాటు జరిగే ఈ శిక్షణలో పద్దెనిమిది వేల జీతం ఇస్తాము జీతం ఉంటుంది అది కంప్లీట్ అయిన తర్వాత వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా ఒక ఏడాది ప్రొబేషన్లో ఇరవై వేల వరకు ఆ తర్వాత కన్ఫర్మేషన్లో ఇరవై రెండు వేల వరకు జీతభత్యాలు ఉంటాయి అని మనకి ఇక్కడ చెప్తున్నారు సో మరి ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు వారి యొక్క దరఖాస్తును ఆన్లైన్లో మాత్రమే పంపించాలి అని చెప్తున్నారు మాన్యువల్గా ఆఫ్లైన్లోనైతే అవకాశం లేదు మీకు వెబ్సైట్ అడ్రస్ కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈనాడు డాట్ నెట్ అదేవిధంగా ప్రతిభ డాట్ ఈనాడు డాట్ నెట్ మీరు ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు దరఖాస్తు అందుబాటులో ఉంటుంది దరఖాస్తు రుతుము సారీ దరఖాస్తు రుసుము అనేది రెండు వందల రూపాయలు మీరు ఆన్లైన్లోనే పేమెంట్ చెల్లి పేమెంట్ చేయాలి దరఖాస్తు ధృవీకరణ నకలను అభ్యర్థులు ఖచ్చితంగా వారి వద్ద ఉంచుకోవాలి అని చెప్తున్నారు తర్వాత ఈ మీరు సెలెక్ట్ అయ్యి స్కూల్లో కనుక చేరితే ఒక అగ్రిమెంటు బాండు కూడా వారికి రాసివ్వాలి ఏడాది తదనంతర శిక్షణతో కలిపి రామోజీ గ్రూప్ సంస్థల్లో మూడు సంవత్సరాలు విధిగా పనిచేయాలి ఈ మేరకు కోర్సు ప్రారంభంలోనే ఒక ఒప్పంద పత్రాన్ని సమర్పించాలి అని చెప్తున్నారు ఇక అర్హతలు తేట తెలుగులో రాయగల నేర్పు ఆంగ్ల భాషపై అవగాహన లోకజ్ఞానం వర్తమాన వ్యవహారాలపై పట్టు ప్రజాశ్రేయస్సు కోసం పాటుపడాలన్న తపన మీడియాలో స్థిరపడాలన్న బలమైనటువంటి ఆకాంక్ష ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు ఇక ఒకటి ఆరు రెండు వేల ఇరవై మూడు నాటికి ఇరవై ఎనిమిది సంవత్సరాలకు మించని వయసు ఉండాలని చెప్తున్నారు డిగ్రీ కంప్లీట్ అయి ఉన్నవాళ్ళు అదేవిధంగా డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు నోటిఫికేషన్ మార్చ్ ఇరవై మూడున రిలీజ్ అయింది ఆన్లైన్లో దరఖాస్తులకి లాస్ట్ డేట్ వచ్చేసి మీకు ఏప్రిల్ ఆరు వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది ఇక ప్రవేశ పరీక్ష అనేది ఏప్రిల్ సిక్స్టీన్త్ రోజు కండక్ట్ చేస్తామని చెప్తున్నారు కోర్స్ అనేది మీకు జూన్ ఫిఫ్త్కి మొదలవుతుంది అని ఇక్కడ డీటెయిల్డ్గా పేర్కొనడం జరిగింది సో ఇదండి మీకు ఈనాడు జర్నలిజం స్కూలు మరి ఎవరైతే జర్నలిజం అనే కెరీర్ని ఆప్షన్గా ఎంచుకుంటున్నారో వారి కోసం అయితే ఒక అవకాశం ఒక ప్రకటన ఇక్కడ కనబడింది సో దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇలాంటి మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ అన్నీ కూడా వస్తుంటాయి